వెనుక నుండి ఏనుగు వెళ్ళినా పర్వాలేదు, కానీ ముందు నుండి చీమను కూడా వెళ్ళనీయం అనే శాస్త్రం అటవీ శాఖకు సరిగ్గా సరిపోతుందట. ఎందుకంటే వేసవిలో తునికాకును సేకరించి ఉపాధి పొందుతున్న గిరిజనులకు అటవీ శాఖ అనేక ఆంక్షలతో ముప్పు తిప్పలు పెడుతున్నారట. కలప దొంగలని వదిలేసి తునికాకు సేకరించే తమను వేధించడం ఏమిటని ప్రశ్నిస్తున్న గిరిజనులు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి అటవీ శాఖ డివిజన్ పరిధిలోని మారుమూల గ్రామాలు తాండాల్లోని గిరిజనులు తునికాకు సేకరిస్తూ ఉపాధి పొందుతారు. పొద్దు పొడవక ముందే నిద్రలేచి ఆవకాయతో చద్దన్నం మూట కట్టుకుని గుట్టల్లోకి పయనమవుతారు. కాలిబాటన కిలోమీటర్ల మీర ప్రయాణిస్తూ తునికాకుని సేకరిస్తారు. సేకరించిన తునికాకుని గ్రామానికి తీసుకొచ్చి కట్టలు కట్టి ఎండబెట్టి తరువాత విక్రయిస్తారు. అయితే ఒక్కో కట్టకు ప్రభుత్వం ఇచ్చే ధర గిట్టుబాటు కాదని వారంటున్నారు. అదే నేరుగా బీడీ కార్మికులకు విక్రయిస్తే ఒక్కో కట్టకు కనీసం 5 రూపాయలకు తగ్గకుండా ఆదాయం వస్తుందని గిరిజనులు చెప్పారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చెయ్యకుండా పొట్ట కూటి కోసం అడవి బాట పడితే అధికారులు వేధించడం ఏమిటని గిరిజన మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉప్పు మొదలుకొని నిత్యావసరాల సరుకుల ధరలన్నీ మార్కెట్లో మండిపోతుంటే తమకు మాత్రం కనీస గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై పలు విమర్శలు చేస్తున్నారు. అయితే అటవీ శాఖ కార్యాలయ సిబ్బంది మాత్రం ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే అమలు చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అదే ధర ఇవ్వాలంటే మాకు ఏం రింటదని ఇవ్వాలి. మేము అంత పెరిగింది, ఇంకెన్ని పెరిగింది, బియ్యం పెరిగింది, పప్పు పెరిగింది, అంత పెరిగింది. నీళ్ళు లేదు మాకు తాగేదానికి. ఒక రోజు తారం చేస్తే వారం రోజు తాగం తాగం చేయండి.